ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్ తాగునీటి సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఓయూలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్న ఆయన, విద్యుత్ తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించామన్నారు. విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులందరి కోసం ఉద్యోగాల నిమిత్తం చాలా నోటిఫికేషన్స్ ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. మీరందరూ కూడా చదువుకొని అటువంటి పరీక్షలకు భారీ ఎత్తున కసరత్తు చేస్తూ ప్రిపేర్ కావడానికి ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన ప్రాంగణం ఉపయోగపడుతుందని చెప్పి మమ్మల్ని ఎలో చేయాలని చెప్పి కొద్దిమంది విద్యార్థులు నాకు రిప్రజెంట్ చేశారు. వారందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మేము ఎవ్వరూ కూడా ప్రభుత్వం తరఫున యూనివర్సిటీల్లో ఇచ్చేటువంటి కరెంటును కానీ నీళ్లను కానీ కట్ చేసేటువంటి పరిస్థితి మేము చేయం. సంపూర్ణంగా క్వాలిటీ కరెంటుని పవర్ని సంపూర్ణంగా అక్కడ ఉంటుంది. అట్లాగే మంచినీటి ఇద్దరు కూడా లేకుండా సంపూర్ణంగా ఏర్పాట్లు చేస్తాం. మీరు మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ యూనివర్సిటీని కూడా ఖాళీ చేపించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఖాళీ చేపించు, మీరంతా బాగా చదువుకోవాలి, ప్రిపేర్ కావాలి. మీ భవిష్యత్తే మా భవిష్యత్తుగా, ఈ ప్రభుత్వ భవిష్యత్తుగా ఆలోచన చేస్తాం. నిరుద్యోగ యువతి యువకులు అందరూ కూడా బాగా చదువు.